చెప్పుకోదగ్గ సినిమాలు ఏమైనా చేశారా మరి? షాడోలో ఒక ఫస్ట్ ఫైట్ సీన్ ఉంటుంది వెంకట చిన్న ఉన్నప్పుడు, అదొకటి ఎడిటింగ్లో పోకుండా ఒక చిన్న డైలాగ్ ఉంటుంది, యాపర్ చార్ బచ్చే గుడ్డ కాయరే అని ఒక డైలాగ్ కొడతా గట్టిగా, కొట్టంగానే ఆ వెంకటేష్ తర్మా తీసుకొని కొడతాడు పడిపోతా. ఆ షార్ట్ని నేను 2 డేస్ చేసినాను, కలిపి పడేసినే డైలాగు చిన్న డైలాగు పడిపోసింది, 2 డేస్ చేసినా నేను. ఓకే, సో అందరు హీరోలను చూసారా మరి? మ్యాక్సిమం అందరు సినిమా హీరోలను చూసినాను, అందరినీ చూసిన. ఓకే, ఇక వద్దు ఈ సినిమా లొల్లే వద్దు, ఇక అటు జోలికే పోవద్దు అని ఎప్పుడు డిసైడ్ అయ్యారు? ఇక నాకు చూపు తక్కువైపోయింది, నా ఇంట దగ్గర దగ్గర నా ఇంట ఒక 200-300 మంది ఉంటున్నాను ఎప్పటికీ. నేను కాలి ఫోన్ చేస్తే నా గురించి వచ్చే ప్రాణం ఇచ్చేటోళ్ళు ఒక 200 మంది పైన ఎక్కువనే ఉంటుండే. నేను వాళ్ళకి పేమెంట్ ఇవ్వకుండా, అంటే నాకు పేమెంట్ రాలే కొన్ని దానిలో ఇవ్వకుండా, వాళ్ళు అడిగిన రోజులు లేవు నాకు పేమెంట్లు. అట్లా షూటింగ్లలో పోతుండే మాకు పేమెంట్ రాకపోతున్నాయి అన్న, ఎన్నో దాంట్లో మాకు రాలే పేమెంట్లు. ఇక అయినా ఏంటంటే చేయాలి, షూటింగ్ కావాలి మాకు ఇంపార్టెంట్ అన్నట్టు ఇక షూటింగ్లు చేసుకుంటూ ఉన్నాం. పేమెంట్లు రాకున్నా ఏం కాకున్నా అరే వద్దురా ఎవరినన్ను కొట్లాడినామనుకో రేపు మళ్ళీ ఆఫర్ ఇయ్యరేమో, వద్దు మనం ఎట్లున్నట్లు బతుకుదాం, ఏమున్నది మా మాటే ట్రావెలింగ్ చార్జే కదా, ఒకరోజు షూటింగ్ పోయినా మంచి పేరు వస్తుంది నీకు, అందరు గుర్తుపడతారు. నేను చక్రవాకం సీరియల్ చేసినా, నేను అప్పటికీ మూవీస్ చేస్తున్నా, నేను సీరియల్ చేసిన మా అమ్మ చక్రవాకం సీరియల్ ఫాలో అవుతుంటుంది, ఇంట్లో మా అమ్మ మా అమ్మమ్మ అందరు సీరియల్ చూస్తుంటారు. నాకు ఒక ఫస్ట్ డైలాగ్ ఒక సీన్ ఉంటుంది అందులో, ఆ సీన్ ఎట్లా అంటే హీరో వచ్చి ఎదురుగా కూర్చుంటాడు, ఆయనని నేను ఛాయ్ తాగకుండా మేమంతా రౌడీలం, ఆయనను చంపడానికనే తిరుగుతుంటాం. ఒక షాక్ ఆయనకి ఇవ్వాలి నేను, చూసి ఎట్లా అంటే అరే అడిగి ఉన్నాడు, కానీ నోటితో చెప్పొద్దు ఎక్స్ప్రెషన్తో చెప్పాలి, అది నాకు రాలే. అయితే నన్ను డైరెక్టర్ వచ్చి ఆంధ్ర లాంగ్వేజ్ నన్ను తిట్టేసిండు, గలీజ్గా తిట్టిండు, ఎర్రి నా కొడుకులు కత్తివాటానికే చేత కాదు, వీళ్ళని అంటే వీళ్ళు ఒక రౌడీలంట అనను అన్న. నాకు అప్పుడు మెంటల్ టెన్షన్ మస్తు ఉంటుండే, ఎట్లా అంటే నా చేయకిందనే మస్తు మందురు, వాళ్ళే కొట్టేస్తారు నన్ను ఏమనంటే కొట్టేస్తారు వాళ్ళు, అట్లా ఉండే. ఆ టైంలో నాకు ఒక అనిపించింది, వద్దు ఏమనొద్దు మనం మంచిగా వచ్చినాము, చేయలేపినా ఏమన్నా అన్నా గలత్ అయిపోతాము అని అండే టైంలో ఆ డైలాగ్ చెప్పేసినాను, సెకండ్ షాట్కే చెప్పేసిన. చెప్పేసినాక డైరెక్టర్ వచ్చి నేను కావాలే అన్నా ఏమనుకోక తమ్ముడు, నేను అంటేనే ఇవి వచ్చింది అని అంటే నా దేవుడు అని ఆయన కాలుమొక్కిన నా 2 చేతులతోటి. ఎందుకంటే నాకు డైలాగ్ నేర్పించిండు, యాక్టింగ్ నేర్పించిండు, ఆయన నన్ను కోపం రావాలి, నా కోపం వస్తే నేను మంచిగా ఉంటాను, నా ముఖంలో ఒక అలా ఉంది అని ఆయన గుర్తించి కనుక నాకు ఆ డైలాగ్ ఇచ్చాడు. అసలు వాళ్ళు చాలా తక్కువ, కానీ నాకు గాడ్ గిఫ్ట్ అన్న. ఇది ఎందుకు వదిలేసారు మరి? ఇది నాకు హై ప్రాబ్లం అయిపోవడంతో నా ఇంట తోడు ఎవరు లేరన్నా, నేను ఎక్కడికైనా వెళ్ళాలన్నా నాకు కంపల్సరీ ఒక మనిషి నాకు తోడుండాలి. నాకు ఏదైనా సడన్లీ వెహికల్ వచ్చినా, ఏదైనా లైట్ బాక్సింగ్ వచ్చినా నా కళ్ళకి ఆటోమేటిక్ వాటర్ వచ్చేస్తుంది, దాంతో నాతో అవుతలేదు, చేయాలంటే కూడా వెళ్ళడానికి అవుతలేదు. నాకు కిడ్నీ స్టోన్స్ వచ్చినాయి, కిడ్నీ స్టోన్స్ వచ్చింది, 18 mm స్టోన్స్ వచ్చింది నా కిడ్నీలో. నాకు స్టమక్ ఊకే గ్యాస్ ప్రాబ్లం అయిపోతుంది, ఇవన్నీ కాగానే నాకు హెల్త్ ఒకరోజు మంచిగుంటే ఒకరోజు మంచిగుంటాను నా పరిస్థితి. నాకు ఏంటంటే చూసుకునే వాళ్ళు ఇప్పుడు అమ్మ మమ్మీ డాడీ కూడా ఎవరు లేరు, అన్న ఇద్దరు అన్నలు ఉంటారు, ఇద్దరు అన్నలు వేరే వేరే జాలు ఉన్నారు. ఇప్పుడు ఏదున్నా మా వైఫ్ ఆమె కష్టపడితేనే నా ఇద్దరు పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్, నా ఇద్దరు పిల్లల్ని మా వైఫే సాగుతుంది. ఇప్పుడు నేను ఆమెను కూడా డిపెండ్ ఆమెను ఏమి చేయలేను, ఫోకస్ పెట్టలేను, ఇట్లా నాకు పైసలు కావాలి, నేను పోనీకి కావాలి, నాకు దానికి కావాలని అడగలేను, ఎందుకంటే మొత్తం అంతా ఆమెనే నడిపిస్తుంది. ఏదున్నా నేను ఈ 2 మంత్సే నాకు వచ్చిన పైసలు ఎంత వచ్చిన పైసలు అంత పైసలు తీసుకున్నా మా వైఫ్కి ఇస్తా, ఇంట్లో ఇస్తా. ఇక దాని తర్వాత ఏం లేదు కనుక ఇప్పుడు నేను ఎక్కడికైనా పోవాలన్నా నాకు ఒక 100 రూపాయలు 200 పెట్రోల్ పైసలు కావాలన్నా ఇప్పుడు నాకు ఇచ్చేట వాళ్ళు ఎవరు లేరు నా దగ్గర, అసలు బ్యాక్గ్రౌండ్ మొత్తం వెళ్ళిపోయింది నాకు ఎవరు లేరు. ఏదున్నా అమ్మవారి దయవల్ల ఏదైనా ఆర్డర్లు వచ్చినప్పుడు అడ్వాన్స్లు తీసుకొని అడ్వాన్స్ దయవల్ల పోయేసి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకొని ఆడ కూడా మాకు ఒక్కోసారి పేమెంట్లు ఇయ్యారు, ఒక్కొక్కటి ఏసం వేసినామా వెళ్ళినామా అయిపోయింది. దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అన్న, నేను రేపు గూగుల్ పే చేస్తా, రేపు నేను పంపిస్తా అని అంటారు. రేపు ఫోన్ చేసినామనుకో, నేను డ్యాన్స్ ఆడలే ఉట్టిగానే వెళ్ళవాడు, మామూలు ఫోటో తీసిరు, ఏం డ్యాన్స్ ఆడినావు అసలు అని అట్లా పేమెంట్ కూడా ఎగ్గొడతారు. చాలా గజ్జలు కట్టుకుంటాం అన్న, ఒక కాలికి గజ్జలు కట్టుకుంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం అయిపోతుంది. ఇది ఎంతసేపు ఆ ప్రోగ్రామ్ అయ్యే వరకు ఒక 4-6 అవర్స్ అవుతుంది మ్యాక్సిమం, ఒక్కోసారి ఎక్కువ కూడా అవుతుంది. నైట్ 5 o'clock పోతరాశం వేస్తాం, సగం రాత్రి ఎప్పుడో 2 గంటలకు 3 గంటలకు క్లోజ్ అవుతుంది, అప్పటిదాకా గజ్జ ఇన్న కట్టేసి ఉంటుంది.
ఇది మొత్తం డెడ్ సర్క్యులేషన్ అయిపోతుంది. ఒంటి మీద కొన్ని వెయిట్లు ఉంటాయి, మేము పూసలేసాం, ఇంత ఇంత వెయిట్ల పూసలేసాం, డిస్ట్ పూసలేసాం, ఇవన్నీ తెగిపోతాయి అన్న. ఇంత మొత్తం పెయిన్ ఒంటి మీద పసుకున్నంత మట్టుకు అమ్మవారు మమ్మల్ని కాపాడుతుంది అన్న. ఎప్పుడైతే స్నానం చేసి గజ్జలు గిట్ట అన్ని ఇస్తామో మా పెయిన్ మొత్తం డిలే పడిపోతుంది. మేము ఒక్కరోజు పొత్రాశం వేసి కష్టపడ్డది 3-4 డేస్ దాకా పెయిన్ తక్కువ కాదన్న. ట్యాబ్లెట్లు వేసుకోవాలి, లేకుంటే ఇక వేరే అలవాటు చేసుకోవాలి అంతే తప్ప ఈ బాడీ పెయిన్స్ పోవాలంటే మామూలుగా పోవన్న. అట్లా మేము ఎంత కష్టం కానీ ఇవాళ నాకు ప్రోగ్రామ్ ఉంది, నేను ఇవాళ చేస్తా, మళ్ళీ రేపు ప్రోగ్రామ్ వస్తుంది, రేపు కూడా చేస్తా, ఎల్లుండి కూడా చేస్తా. ఫస్ట్ ప్రోగ్రామ్ ఇంపార్టెంట్, ఎందుకంటే నేను సంవత్సరం అంతా ఏం కష్టపడతలేం కనుక ఈ టైంలో కష్టపడి ఆ ఇంట్లో ఇల్లు చూడాలి, నాది కూడా అందరిని చూసుకోవాలి, నా ఇంట కూడా ఇప్పుడు వచ్చేటోళ్ళు ఇప్పుడు జాతర టైంలో వస్తారు అందరు నా దగ్గరికి, వాళ్ళని కూడా చూడాలి.